ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಂಟೆ ಇಲ್ಲದ ಅಂಟು ವರಾಲ್ ಪುರಿಸೇ ಗೋವಿಂದ 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 ಹರಿ ಗೋವಿಂದ ಆಪದ ಮಪ್ಪುನ ಭಯಾನಂದ ಗೋವಿಂದ 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 ಹರಿ ಗೋವಿಂದ ಆಪದ ಮಪ್ಪುನ ಭಯಾನಂದ ಎಲ್ಲೋ ಅಡಗಾಲ ನೀ ಬಸ್ತಾಮು ಅನ್ನಿ ಸ್ತಾವನಿ ಚೂಸ್ತಾಮು ీరాని చేరి తనివి తీరా చూసే వేళకి ఒక్కటి తెలివికి తోచదు గోవింద 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 హరి గోవింద ఆపద ముక్కుల భయానంద గోవింద 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 హరి గోవింద ఆపద ముక్కుల భయానంద అల్లదివో హరివాసం అంటూ ఏడు కొండలు ఎక్కించి ఇష్ట ఫలాలకి కష్టపడాలని పరిపరి విధాల బోధించి పరమానందం ప్రసాదమిచ్చే ఆపద ముప్పుల అభయానంద గోవింద హరి గోవింద 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 హరి గోవింద ఆపద ముప్పుల అభయానంద గోవింద 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 హరి గోవింద ఆపద ముక్కుల అభయానంద గో అంటే ఓ అని పలికే గోవింద హరి గోవింద గో అంటే ఇంద అంటూ వరాలు పురిసే గోవింద ఎవరు మీరు? నేను కొత్త విష్ణువుని. విష్ణుమూర్తికి ఇంకా రెండు చేతులు ఉండాలి. అవేవి? అదా, అవి ఇంకా తీసుకురాలేదు. నేను భక్తున్నే కదా. మీరా? ఎవరికి? ఎంత పెద్ద కళ్ళు! మీకు? మనవెక్కడా, రాజకుటుంబం ఎక్కడా? ఆ పద్మావతి లేకపోతే రేపు నేను లేను. హరిహరి, అమంగళాలు అనుకురా నాయనా. అలాగే ఉదయమే నేను కొండ దిగి కోటకు వెళ్తాను. నా బంగారు అమ్మ. అమ్మ, ఆకలి, కడుపు మండిపోతోంది, కళ్ళు తిరిగిపోతున్నాయి. ఇంతసేపు లేని ఆకలి ఇప్పుడు భగ్గుమందా? అల్లరి, మొట్టే అల్లరి. ఏ తల్లి కడుపు అంట? ఇంకే తల్లి, ఈ తల్లే, ఈ బంగారు తల్లి. రామయ్య పెళ్లి కూతురాయని, సీతమ్మ పెళ్లి కొడుకాయని, ఇద్దరు ఒకటే కదా. గోవత్సాలను శకునం తీసుకురండి నాయన. భూమాత నమస్కారం, గోమాత నమస్కారం. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి. అమ్మా జాగ్రత్త, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. Thank you.
స్వామి. ఏమి? నీకొక మాట చెప్పెదను, నీ పరువున్నది ఇందులోన. నీకు ఉపాయాలు చెప్పేటంతటి వాణ్ణి కాను కాని. అయితే చెప్పకు. ఉపోద్ఘాతాలు వద్దు. నీవో నిరుపేదవు మునివి పుత్రిక నీయడురాజు, అందున నీకై కన్యనిమ్మనగా నేరుగా వెళ్ళెను నీదు తల్లి. ఎంత కాదన్నా, ఆ వకుళాదేవిని మునికుమారులను చూచి పెళ్లివారు అని రాజు రాణి భ్రమపడరు. నీవే కథనే నీ ఉన్నడుపు ఏ అవమానము చెందకుండగన్. పొరపాటునైనా వారు అమ్మను చిన్నచూపు చూసి నొప్పించకూడదు. మనుమడ నీ సందేశము పనివడి మన్నించి వలయు పని జరిపింతున్. అనువుగా జరుగును తాత ఘనముగ నీ మనువికపై కమనీయంబై. చెల్లెమ్మా, ఎరుక సెబుధాను హెచ్చరుక సెబుధాను, ఎరుక సెబుధానవ్వా ఎరుక సెబుధాను హెచ్చరుక సెబుధాను. నువ్వు పెంచే బిడ్డ కుందనపు బొమ్మ, కుందనపు బొమ్మకి చందనపు తావి. పెంచటి బిడ్డ ఏమిటి నీ మొహం? నేను కన్నట్టి బిడ్డ. కానిగాదోయమ్మా కన్నట్టి బిడ్డ, జనకుని కుమారిట సీతమ్మలాగే పద్మాల శయ్యపై పండుకొని బాల ఆది లక్ష్మికి దీటు తూగేటి తల్లి. నాగేటి చాలనా దొరికినది గాదమ్మా. నాది తప్పైతేను నా తలను సరిగించు కోట గుమ్మానికి ఎలాడదీంచు. ఒప్పైతే నీ బొంకు ఒప్పేసుకోమ్మా, కుంచెడు ముత్యాలు కుంభరించమ్మా. పద్మావతే నువ్వు ఇటు వచ్చిపోవే, జగదంబ నీ జాతకము చెప్పేను. ఎరుక సెబుధానమ్మ ఎరుక ఇనుకోవే, ఎరుక సెబుధానమ్మ ఎరుక ఇనుకోవే. అసుమంటి ఇసుమంటి పిల్లగాదమ్మా, ఆకాశ రాజింట అవతరించినదమ్మా. సీయే కటేశతో జోడు గట్టంగా ఆది లక్ష్మి అంశరూపు గట్టింది. అలమేలు మంగగా జలమెత్తింది, ఆడగా నటు సోకి మగగాలి ఇటు తాకి. ఆయనెవడు మధ్యలో? మధ్యలోను గాదు ముందెను కాదు, ఆది మధ్యాంతాలు లేనోడువాడు. హరివిల్లుకి రంగులేడు తిరుపతికి కొండలేడు, సంగీత సురములేడు అన్నిటికి రేడు వీడు. సాటి లేని సామి వీడు ముచ్చగాల నేలవాడు, మంగళమను వాడు వాడు.
కొండలపై నెలకొన్న కోడేటి రాయడువాడు. కొండలంత భరాలను గుప్పించే గుండెవాడు. ఇప్పుడు ఇంకా సేపటికో కడుపు సల్లని తల్లి చేత కబురు నింపుతాడు. అదిగో జేగంట, అల్లదిగో జేగంట, అంబ పలుకు సత్యమంట. ఆకాశరాజు ఇంట అందరికీ పపన్నమంట. ఇదిగో అమ్మాయి, అదేమిటి ముత్యాలు కొలవమన్నావు? నీ ఇంటి ముత్యాలు నాకేలనమ్మా, నా ఇంటి మాలక్ష్మి ఎదరనుండంగా. ముద్దైన మురిపాలు కురిపించునమ్మా, కోరిన వరుడిని మనువాడినాక. కోయసానికి సాలు కోకరై కల్లు. నాథా, ఎరుకసాని చెప్పినది సత్యమా కల్పన అని సందేహం బాధిస్తోందండి. మీరేమన్నా సరే, నాకు మాత్రం నమ్మశక్యంగా లేదు. ఆయమ్మ మోసపు మాటలు పలికేదే అయితే ముత్యాల పళ్ళెం తీసుకుని పరిగెత్తేది. సత్యమైన మనిషి కాబట్టే ఆ దక్షిణ తీసుకోలేదు. చీరా తాంబూలం కూడా అడగకుండా పెళ్ళైన తర్వాత వస్తాను, అప్పుడు కోక పెడుదువుగానిలే అంది కదా. అట్టివారిని శంకించటం న్యాయం కాదు. రెండు పుంజీల బ్యామర్లు ఒక ఆడరుసి దర్శనానికి వచ్చారండి. చూసావా, ఎరుకలసాని చెప్పింది కదా, ఒక చల్లని తల్లి పిల్లనడగటానికి వస్తుందని. అసలు ఆగట్లేదండి, చెప్పినా వినట్లేదండి. అలా వచ్చేస్తున్నారు చూడండి. మీరు వెళ్ళవచ్చు స్వామి. ఆకాశరాజుకు, ఆ ధరణీదేవికి ఈ వకుళమాలిక ఆశీస్సులు. శ్రీరస్తు, శుభమస్తు, కళ్యాణమస్తు, సకల సంలక్షణ సౌభాగ్యమస్తు. అమ్మా, వకుళాదేవి ఇలా దయచేయండి. ప్రభువులు మాకు దైవ సమానులు, తమ తర్వాతనే. అంత భయభక్తులే ఉంటే సరే రావచ్చును అని పిలిచే లోపలే అంత దూకుడుగా ఎలా దూసుకుని వచ్చేశారు? అమ్మా కూర్చోండి. అమ్మా, ఏలిన వారి ఏకాంతాన్ని మన్నించరా? ఇదేనా రాజభక్తి? అమ్మా కూర్చోండి. దేవి, ప్రభు ఒక్క క్షణం. ఇంతకీ వచ్చిన పని ఏమిటి? నీకేం కావాలి? గోవును ముందుంచుకుని వచ్చారు. ధనధాన్యాలా? గోదాన భూదానాలా? కన్యాదానం. ఎవరి కన్య? అయినా పరుల కన్యను మేము దానమివ్వడం ఏమిటి? పరుల కన్య కాదు, మీ కుమార్తె సౌభాగ్యవతి పద్మావతినే. మా పద్మనా? రాజకుమారినా? ఆమె రాకుమారి కాదు, భూకుమారి. అయ్యో నిజ ఆదిలక్ష్మి. ఓహో,
ఎరుక సమగ్రంగానే ఉందే. ఇంతకీ మీరెవరు? మీ దేశీమా? ఏ రాజ్యం పాలకులు? మేం పాలకులం కాదు, సేవకులం, దైవ సేవకులం. ఓహో, నివాసమెక్కడో? ఏడుకొండలపై శ్రీ లక్ష్మీ వరాహస్వాములు మాకు ఆశ్రయం ఇచ్చారు. అక్కడ ఆశ్రమంలో ఉంటున్నాం. అలాగా? ఒకరి పంచనా ఏ శ్రమ లేకుండా ఆశ్రమంలో ఆశ్రితులుగా బ్రతికేవారు ఏలిన వారితో వియ్యమందాలనే. మీ కుమారుడు చాపల్యం కొద్దీ రాకుమారిని వరించినా పెద్దలు మీరు తగిన హితవు చెప్పకుండా మీరే రాచకన్యని కోరడం తగునా? ధర్మమేనా? ఇది కొత్త కాదే. రేపల్లెలో గొల్లవారి అబ్బాయి కృష్ణయ్యను విదర్భ రాజకుమారి రుక్మిణి పెళ్ళాడలేదా? పైగా ఆమె అతణ్ణి వరించి రాయబారం అంపి. పురాణ కథలు మాకు తెలుసు. ఆ కృష్ణుడు రాజు కాకపోయినా దేవుడు. మా శ్రీనివాసుడు దేవాది దేవుడు. మాటకు మాట, చనువిస్తే అలసు తీసుకోవడం ఇదే. ఇలాంటి వాళ్లతోటి ఇదే చిక్కు. ఇలా రండి. ఆ ఎరుకసాని చెప్పటం, చెప్పినట్టే ఈ పూర్వసువాసిని రావటం, కన్యాదానం యాచించి శాసించబోవటం నాకేం నచ్చలేదండి. అమ్మా, నిజమే, నేను మర్యాద కోసం యాచించాను, కాని ఇది శాసనమే, దైవ శాసనమే. ఈ ధరణీదేవిని, ఆకాశరాజుని శాసించే మీ దేవాదిదేవుడు వరాహస్వామి ఆశ్రమంలో ఉండే అతిథి దేవుడు. రేపు రాకుమారిని పెళ్లాడితే పట్టున 10 మందికి మీ పూరిపాకలు బువ్వ పెట్టగలడా? మా రాజకుటుంబం, మా చతురంగ బలాలు, మా పౌరులు 10,000 మంది తరలి వస్తే పందిరి వేయగలడా? విందులు చేయగలడా? ఆహా, నా పలుకులు దైవ శాసనాలే అయితే ఈ ఆకాశరాజు ధరణీదేవుల ఇంట వెలసిన, అయ్యో, నిజ శ్రీ లక్ష్మి కోసం ఆకాశమంత పందిరి వేసి, భూదేవంత అరుగు వేసి 10,000 కాదు 10 కోట్ల మందికి కలియుగ వైకుంఠం అనిపించే మా 7 కొండలపైన నిత్యాన్నదానం చేస్తాడు, తనివి తీరా విందులు చేస్తాడు. నా మాట అసత్యమైతే? అమ్మా, ఒట్లు సత్యాలు వద్దు. ధరణీదేవిది గర్వము అహంకారము కాదు, కేవలం మమకారం, పూర్తిగా బిడ్డక్షేమం గురించిన భయం. ఈ కళ్యాణానికి నేను అంగీకరిస్తున్నాను. రేపే ముహూర్తం పెట్టించి లగ్నపత్రిక పంపిస్తాను. అమ్మా, అమ్మా, పండా కాయ. ఆయన ఆకాశరాజు కదా, వేయించేద్దాం, దాందే ఉంది. రాణిగారు ధరణీదేవి అంటే భూదేవి కదా, కట్టించేద్దాం, దాందే ఉంది. ఇంకేం చెప్పావమ్మా? ఆడపిల్లివారు 10,000 మందట. 10,000 మంది కాకపోతే 10,00,000 మంది రాణి, దాందే ఉంది. నవ్వకాయ పిండి వంటలతో భోజనాలు పెట్టాలట. నిక్షేపంగా వాళ్ళు తినలేనంతగా పెడదాం. శ్రీనివాస, నా క్షోభ, నా గోల నీకు వేళాకోళంగా ఉన్నాయా? హేళన చేస్తున్నావా? హేళన? నిన్నా అమ్మా, నీకున్న ధైర్య నమ్మకం నన్ను పూనేశాయి. అడవిలో ఆకులు, గడ్డి, దుంపలు తినే మీరు మాకేం పెడతారు అనేసరికి రోషన్ రెచ్చిపోయింది. నోటికొచ్చినవన్నీ వాగేశాను, తలకు మించినవన్నీ అనేశాను. అసాధ్యాలే కదా, వాళ్ళు సరే అంటే పుస్తలకు కూడా నన్ను పూసంత బంగారం లేదే. అన్నీ అసాధ్యాలే కదా? అసాధ్యాలుండవమ్మా, మహా అయితే కష్టసాధ్యాలుంటాయి. వశిష్ఠుడు ఆశ్రమవాసే, కాని విశ్వామిత్రుడికి అతని సైన్యానికి అడవిలో విందు చేశాడు. చిన్న ఆశ్రమంలో ఉండే భరద్వాజ మహర్షి భరతుడికి అతడి పరివారానికి బ్రహ్మాండమైన విందు చేశాడు.
నా పిచ్చి తండ్రి, అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్న కామధేను వల్ల చేయగలిగారు. అమ్మా, నువ్వు కామధేనువును మించిన తల్లివి. నీ మాట అమోఘం. నీ ఆశీర్వాదం ఉంటే చాలు. నీ మాటలన్నీ నిజం చేయడానికి నాకు మిత్రులున్నారు. అమ్మా, అలసి ఉన్నావు, లోనికెళ్ళి విశ్రాంతి తీసుకో. నీ ప్రయత్నాలు చేస్తాను. దయచేయండి, ఆశీనులు కండి. త్రేతాయుగం నుండి నా కోసం తపస్సు చేస్తున్న వేదవతి ఈనాడు ఆకాశరాజు కుమార్తెగా పెరుగుతుంది. ఆ తపఫలితంగా ఆమెను నేను కళ్యాణం చేసుకుని సంకల్పించాను. నా ప్రస్తుత పరిస్థితి మీకందరకూ తెలుసుంది. రాజకుటుంబానికి తగిన మర్యాదలతో ఈ పెళ్లి జరగాలి. దానికి సువర్ణాలు కావాలి. విఘ్నేశ్వర, నీవు ముందు చెప్పు. మామా, నా పేరే విఘ్నేశ్వరుడు. తలపెట్టిన పనికి విఘ్నం రాకుండా చూస్తాను, అంతే నా శక్తి. చిరంజీవి, తండ్రికి పెళ్లి చేసేటంత గనుడను కాను. పైగా అత్తాకోడళ్ళు లక్ష్మీ సరస్వతుల కలహాన్ని సర్దుకోవడమే సాధ్యం కాక వేదాలను పైశ్రుతిలో పాడుకుంటున్నాను.